గోదావరి జిల్లాలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఏపీ ఎంటీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 నుంచి నూతన విధానం అమలు చేస్తున్నప్పటికీ ట్రాక్టర్ ఇసుక దొరకడం కూడా గగనమైపోయింది. ఇసుక పుష్కలంగా దొరికే గోదావరి జిల్లాలోనే ఇంత కొరత ఉంటే ఇక మిగతా చోట్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నదులు పుష్కలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో సామాన్య ప్రజానీకానికి ఇసుక కావాలంటే రోజులు తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కానీ దళారిని ఆశ్రయిస్తే మాత్రం కొద్ది గంటల్లోనే ఇసుక దొరుకుతుంది. ఇది గోదావరి జిల్లాలో ఇసుక పాలసీ. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఔరంగాబాద్ ఇసుక ర్యాంపు ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప్పటికీ ఇక్కడ కొంతమంది అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే యథేచ్ఛగా తరలిపోతోంది. వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ లారీలకు సీరియల్ నెంబర్ కేటాయించడం లేదని, దళారీలకు చెందిన లారీలకు దొడ్డిదారిన నెంబర్లు కేటాయించి ఇసుకను తరలించుకుపోతున్నారని సామాన్యులు ఆరోపిస్తున్నారు. అధికారులకు మామూలు అందిస్తే ఇసుక సరఫరా మార్గం దళారి కనుసన్నల్లోనే కొనసాగుతుందని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని పలువురు వాపోతున్నారు. ఈ రోజు పేమెంట్ ఆ రోజు ఇవ్వట్లేదండి. ఇప్పుడు వచ్చి పేమెంట్ ఒక నెల రోజు నుంచి ఇవ్వాల్సిందండి. మాకు ఇవ్వాల్సింది మనకి రోజు ఖర్చు 12,000 అవుతుంది ఖర్చు. ఇక్కడ బండవులకు ఇవ్వలేకపోతున్నాం అండి. ప్రతిదీ కూడా అప్పు చేసి మేము బ్యాంకుల్లో గట్ట అప్పు చేసి అన్ని తాకట్లు పెట్టుకుని వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది సార్. మేము గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు సార్. మీ పేమెంట్ మేము ఇవ్వాలంటే రోజు ఇవ్వాలంటే కష్టం సార్. మాకు డబ్బులు ఇవ్వాలంటే అంటే రోజుకి 12,000 ఖర్చండి. ఆయిల్కి ఎన్నీ అంటే మాకు ఒక పడవ ఖర్చండి. ఒక పడవకు ఖర్చండి అంటే ఈ ఇక్కడ మన ర్యాంపులో ఒక 100 పడవలు ఉన్నాయండి. 100 పడవలకి ఎంత ఖర్చు అవుతుంది సార్? మనకి 15,000 చెప్పిన లేబర్కి 600 రూపాయలు సార్. ఇక్కడ నెల రోజు నుంచి పేమెంట్ రావాలి సార్. నెల రోజు నుంచి రాలేదు సార్. ఇప్పుడు వస్తుంది అంటున్నారండి. ఇక్కడ సార్లో సుమారుగా మాకు అమౌంట్ రావాల్సింది 3 లక్షల దాకా వస్తుంది సార్. నాకు ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? మాలో చిన్న చిన్న వాళ్ళు లేబర్ సార్ మేము. ఔరంగాబాద్ ఇసుక ర్యాంపు నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఏపీఎంటీసీ ఆయా శాఖల అధికారులతో దళారీలు కుమ్మక్కై, విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం తదితర ప్రాంతాలకు ఇసుకను తరలించుకుపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా స్టాక్ యార్డ్కు తరలించే సమయంలో జీపీఎస్ విధానం లేకపోవడంతో కొన్ని లారీలు మార్గమధ్యంలోనే మాయమవుతున్నాయి. ఇసుక మాఫియాపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇప్పటికైనా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఇసుక కృత్రిమ కొరతను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులను ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. డీడీపెట్టి వారం రోజులు అయింది సార్. వాడపల్లి రేవులో డీడీ పెట్టేవాడి. డీడీ పెట్టిన కాడ నుంచి వారం రోజులు అయింది. ఇక్కడ పార్టీలకు కానీ లేదా సామాన్యుడికి కానీ ఇసుక దొరకనెత్తలేదండి. ఇక్కడ మీడియాలో బోకర్స్ లారీ ఓనర్స్ బుక్ అయిన తర్వాత కాడ లారీ కిరాయి 10,000 20,000 అని డిమాండ్ చేస్తున్నారు సార్. గతంలో 7,000కి 3 యూనిట్ల బండి వచ్చేసేదండి. ఇప్పుడు 3,700 ఆన్లైన్లో కట్టించుకుంటున్నారు. 10,000 20,000 కిరాయిలు అడుగుతున్నారండి. లేదంటే ముందు డబ్బులు పడితేనే కానీ లారీ పంపాలని డిమాండ్లు చేస్తున్నారు సార్. మరి ఈ మనకు సామాన్యులు దొరకనకుండా ఈఆర్ఓలే వాళ్ళకే పార్టీలు బుక్ చేసేస్తున్నారు సార్. పోలీసుల వారు కొద్ది కొద్ది పట్టించుకున్నారు, కొన్ని కొన్ని వదిలేస్తున్నారు సార్. మేము సామాన్య బేవర్ నుంచి వచ్చాము. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇసుక గురించి మేమే ఇబ్బంది పడుతుంది అంటే ఇంకా జనం ఎంత ఇబ్బంది పడతారు సార్? మీరందరూ లారీ డ్రైవర్లు కొంతమంది బోకర్లండి. మా స్లిప్లు అయితే తీసుకుంటలేదండి. ఇక్కడ పార్టీలు కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టానండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన రెస్పాన్స్ లేదండి. మన ఆఫీస్లకు ఫోన్ చేస్తున్నాం. అదిగో పంపిస్తున్నాం, ఇదిగో పంపిస్తున్నాం తప్ప ఎవరో పంపట్లా. పొద్దున్న 7 నీకు బండి రెడీగా ఉందని డబ్బులు డీడీ కట్టించుకున్నారు నాతో. ఇప్పుడు వచ్చి బండి రాలేదండి. అడిగితే ఒకడంటాడండి సర్వీసింగ్ చేస్తున్నారు బండి అని ఒకడన్నాడు. ఇంకోటి వచ్చి బండి దిగిపోయింది, సాయంకాలం 4 గంటలకల్లా నీకు బండి వస్తుంది అన్నాడండి. ఎప్పుడైనా సరే లోడ్ అవ్వకుండా డబ్బులు ఎప్పుడైనా కట్టించుకున్నారండి. లారీ డ్రైవర్లకు వాండర్లు కూడా చాలా డిమాండ్ చేస్తున్నారు సార్. ఇక్కడ మరి ఇక్కడ ఒక యూనిట్కి వచ్చి ఒక 10 యూనిట్లు అని చెప్పి స్లిప్ తీసుకుని డీడీ తీసుకుని 5 యూనిట్లు లారీలు కూడా పంపడం జరుగుతుంది. ఒకే స్లిప్ మీద 10 లారీలు నిరంతరం సాగుతుందండి. సామాన్యుడికి అందుబాటులో లేకుండా, సామాన్యుడికి కొనుక్కునే లేకోకుండా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళే కొనుక్కునే విధంగా ఇక్కడ ఇసుక దందాలు జరుగుతున్నాయండి. ఇక్కడ ఇసుక కొరత వల్ల అనేక మంది ఇబ్బందులు పెడతారండి. పేదలకు మాత్రం ఇసుక అందుబాటులో లేదండి, ధనవంతులకు అందుబాటులో ఉంది. ఈ దందాలు, ఇసుక దందాలు, ఈ మాఫియా
అవసరమైతే హత్య చేయడానికి కూడా వెనకాడు స్థితిలో ఉన్నారని ఇక్కడ ఇక్కడ మొత్తం ఇక్కడ ఏ అధికారి కానీ పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవడ ముడుపులాడు తీసుకుని ఇక్కడ మరీ దారుణంగా ఇచ్చానని అక్కడ జీతాలు తీసుకుంటున్నారు కానీ ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి కానీ ప్రజలకి సరైన విధానం అంటే సౌకర్యం కానీ వాళ్ళకి రక్షణ కానీ కల్పించడం లేదండి ఇక్కడ. గోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. గోదావరి జిల్లాలో ఇసుక దొరకాలంటే గగనమైపోతుంది. ప్రధానంగా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర ఇసుక పాలసీని తీసుకొస్తామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇసుక కొరతతో నానా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇటు గృహ నిర్మాణదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రధానంగా ఏపీఎండిసి ఆధ్వర్యం నిర్వహిస్తున్న ఈ ఇసుక ర్యాంపుల నిర్వహణ కూడా ఒక ఇసుక మాఫియా కొనసాగుతుందని చెప్పవచ్చు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఈ ఏపీఎండిసి అధికారులు స్థానిక నేతల ప్రోత్సాహంతో పూర్తి స్థాయిలో ఇసుక మాఫియా కొనసాగుతూ వస్తుంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఔరంగాబాద్ ఇసుక ర్యాంపు వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో TV5 బృందం పరిశీలిస్తే పూర్తి స్థాయిలో విరుద్ధంగా నడుస్తుందని చెప్పవచ్చు. సమగ్రమైన ఇసుక పాలసీని తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దీనికి విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతూస్తుంది. ప్రధానంగా ఏపీఎండిసి అధికారుల పర్యవేక్షణలో జరగవలసినటువంటి ఈ ఇసుక ర్యాంపు నిర్వహణ కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలు పార్టీల కన్సర్న్లోనే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక వేబిలు లేకుండా ఏదైతే ఏపీఎండిసి నిర్దేశించినటువంటి డీడీలను ఏపీఎండిసి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే ఒక డీడీని సమర్పించి అదే డీడీ ద్వారా సుమారు 2 నుంచి 3 లారీలను ఇసుక లోడ్ చేసుకుని అక్రమ మార్గంలో తరలిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే చాలా చోట్ల వేబిలు లేకుండా కూడా ఇక్కడ ఇసుక అక్రమంగా తరలిపోతుంది. అదేవిధంగా రాత్రి వేళల్లో కూడా ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పూర్తి స్థాయిలో స్థానిక నేతల ప్రోత్సాహంతో ఇసుకను అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. అదేవిధంగా వారం రోజుల పాటు ఇసుక కోసం నిరీక్షిస్తున్న కానీ ఇప్పటికి వరకు తమకు ఇసుక దొరకలేదని కేవలం ఒకరోజు వ్యవధిలోనే స్థానికుల పేరిట దళారులు ఏర్పాటు చేసుకుని దళారీ వ్యవస్థ కొనసాగుతుందని వీరందరూ కలిపి ఒక ముఠాగా ఏర్పడి ఈ నేపథ్యంలో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్తున్నారు. అయితే గోదావరి జిల్లాలో ఇసుక పూర్తి స్థాయిలో కొరత ఉన్నప్పటికీ విశాఖపట్నం విజయవాడ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఇక్కడ స్థానికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరోపక్క నావల ద్వారా ఇసుకను తరలిస్తూ ఉంటారు. ఈ నావ పూర్తి స్థాయిలో చూసుకుంటే మిగతా ర్యాంపుల కన్నా ఇక్కడ అధిక మొత్తంలో నావలకు చెల్లిస్తున్నారన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో నావ యజమానులు కూడా ఇక్కడికి ఎక్కువ మొత్తంలో ఇసుకను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ తిరణాలను సంభవిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సత్యప్రాయస్తో అయ్యప్ప స్వామి, TV5 న్యూస్, తూర్పుగోదావరి జిల్లా నుండి.